నమస్కారం నమస్కారం ఈ వేలు ఏం వేలు అంటారు దీనికి ఏ గ్రహానికి వర్తిస్తుంది దాని గురించి చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ ఈరోజు ఇది మధ్య వేలు అంటారు నడివి వేలు అని కూడా అంటారు ఎందుకంటే ఇటు రెండు వేలు అటు రెండు వేలుకి మధ్యలో ఇది ఉంటుంది చాలా ఎత్తైన వేలు సాధారణంగా ఎత్తుగా ఉంటాయి ఎక్కడో ఒక చోట చిన్నగా ఉంటాయి దీనికి సంబంధించిన గ్రహాది దేవత శనీశ్వరుడు ఈ వేలుకున్నంత గ్రిప్పు ఎక్కువ వెయిట్ మోసేది ఇదే ఈ వేలు కనుక ఈ రేఖ కనుక చక్కగా లేకపోతే శనీశ్వరుడికి సంబంధించిన బాధలు మనకి తొందరగా అంటుకుంటాయి శనిగ్రహ దోషాలు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉన్నది ఈ యొక్క గ్రహాలు కనుక మనం తీర్చుకుంటే మన జాతకంలో మంచి ఫలితాలు ఉంటాయి శనీశ్వరుడికి సంబంధించిన మంత్రం ఒకటి ఉన్నదండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్చరం ఓకే నవగ్రహ మంత్రాల్లో ఇది ఏడవ మంత్రం అండి గ్రహాల్లో కూడా ఇది ఏడవది దీనికి సంబంధించిన అదృష్ట సంఖ్య ఎనిమిది గ్రహ దీనిలో ఏడు వచ్చిన దీని యొక్క అదృష్ట సంఖ్య అనేది ఎనిమిది ఎనిమిదో కనుక ఎవరికైతే ఉన్నదో వాళ్ళ దీనికి శనీశ్వరుడికి సంబంధించిన మంచి యోగం పడుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ఇంత గతంలో చెప్పినట్టు ఈ యొక్క ఇది లోతుగా ఉండి ఇక్కడి నుంచి ఇక్కడికి విమలంగా ఉంటే శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నట్టే సాధారణంగా ఈ ఈ వేలు హృదయ కనుక దాటి పైకి రావాలి కొంచెం అదృష్టవంతుడు హృదయరేఖను దాటి ఈ యొక్క ఈ ఒకటి రెండు మూడో కనుగోలు దాటినవాడు కొంచెం అదృష్టవంతుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎవరికైతే ఇంత మించిపోయిందో వాడు చాలా అదృష్టవంతుడు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ఓకే అయితే అంటే శని రేఖ ఈ లైన్ దాటి ఉండాలంటే లైన్ దాటి ఉండాలి లైన్ దాటి లేకపోతే మాత్రం అనేది రావు దీన్నే చాలామంది ఈ హృదయ రేఖ నుంచి కొంతమందికి ఏం ఉండవు ఈ రేఖ ఉండదు ఇక్కడి నుంచి ఇక్కడ ఉంటుంది అది ధనరేఖ అని చెప్పి అంటున్నారు ధనరేఖకి మిగతా అన్ని మౌండ్లు అనుకూలంగా ఉండి ఇది కనుక ఉంటే ఇది ధనరేఖ అవుతుంది కానీ ఇది కనుక లేకుండా అన్నమాట ఇది ఏరియా లాంటిది ఒక ఒక్క ఛార్జీ తీసుకుని దానికి ఇస్తే ఇది ప్రచోదయా ఒక దాని ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి దీని నుంచి ఇక్కడ దాకా ఉన్న దాన్ని ఫేట్ లైన్ అంటారు ఫేట్ లైన్ నుంచి ఇక్కడ దాకా ఉన్న దాన్ని ధనరేఖ అని చెప్పి అంటున్నారు లేడీస్కు ఏ చేయి చూయించుకోవాలి జెంట్స్కి ఏ చే సాధారణంగా అందరూ అంటే ఏంటంటే జెంట్స్కి వచ్చాడు మగవారికి కుడి చేతి వేళ్ళు ఆడవాళ్ళకి ఎడం చేయి వేళ్ళు అని చెప్పి అంటారు దీంతో నేను ఏకీపించను ఓకే ఇది ప్రస్తుతం ఉన్నది చెప్తుంది ఇందులో ఏమైనా లోపాలు ఉంటే ఈ చేతిలో కూడా ఉంటే అది కంపల్సరీ జరుగుతాయి ఇందులో కనుక ఇందులో చెడు ఉండి ఇందులో మంచిగా ఉంటే చెడు జరగదు అని చెప్పి చెప్పడానికి అంతేకాని మనుషులంతా ఒకటే రేఖలన్నీ కూడా ఇది చూడాలి అవసరమైతే ఇది కూడా చూడాలి ఆడవాళ్ళకి ఎడమి చెయ్యి మగవాళ్ళకి గుడి అనేది మాత్రం నేను ఏకీభవించను ఓకే ఈ యొక్క శని స్థానం అనేది కూడా మంచి లావుగా ఉండాలి ఎత్తుగా ఉండాలి ఇవి కూడా మంచిగా ఎదుగు ఉండాలి గ్యాప్లు ఎక్కువ ఉండకూడదు పట్టిన పట్టు విడవకుండా కష్టపడి శ్రమిస్తారు ఎంత శ్రమిస్తే అంత పైకి వెళ్తారు సాధారణంగా చూసుకుంటే పెద్ద పెద్ద ఈ సెలబ్రిటీస్ కానీ సపోజ్ సినిమా పరిశ్రమ కానీ కెమెరా ముందు కూర్చొని కానీ ఒక డైరెక్టర్ అయినా సరే ఒక గొప్ప తార అయినా సరే లేకపోతే గొప్ప గొప్ప ఎక్కువగా నాకు తెలిసి ఇటువంటి రేఖలు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద సర్జన్స్ ఉన్నారు ఓకే ఎంత ఈజీగా చేసేస్తారు దట్ హార్ట్ ఆర్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రేఖ గల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సరదాగా చేసే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈయనకు ఉంటాం కాదుగా ఆపరేషన్ చేయ వాడికి సక్సెస్ ఎట్లాగే ఉంటుంది వాడికి కూడా ఉండాలి కదా ఇద్దరికి ఉంటే దీని యొక్క సక్సెస్ రేట్ అని చూపిస్తుంది లైఫ్కి సంబంధించిన రేఖ కూడా ఇదే ఇది జీవిత రేఖ ఏదైతే అంటున్నామో దీనికి ఇది పరోక్షంగా అనుసంధానం ఉంటే ఇది కూడా బాగుంటే వాడి జీవిత రేఖ కూడా బాగుంటుంది బలం సరిగలేదు శనిరేఖ బలం లేదు అన్నప్పుడు వాటికి ఏదైనా పరిహారం లాంటిది ఏదైనా ఉంటుందా ఉన్నాయండి ఎలాంటి పరిహారం ఉంటుంది సార్ శనీశ్వరుడికి సంబంధించి అందరూ చెప్పేది నల్ల నువ్వులు నువ్వుల నూనె మేకులు అంటే ఈ నుంధించిన పత్తి ఆముదం దీంతోపాటు ఇంత లవణం శని త్రయోదశన్నాడు గుడికి పోయి పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసి ఎవరైతే ఈ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆముదంతో అభిషేకం చేసి తోటకూర కుంటికూర కట్టలు ఎవరైతే దానంగా ఇచ్చి ఉన్నారో వాళ్ళకి శని గ్రహ ప్రభావం అనేది స్పాట్లో తొలగిపోయే అవకాశం ఉన్నది ఇక్కడ స్పాట్ అంటే నెగిటివ్గా ఉన్న గ్రహం శుభ ఫలితాలు ఇచ్చే ఇది ఉన్నది అని చెప్పి చెప్తారు ఎనీ కేస్ మనకు దోషం ఉన్నా గ్రహ దోషం ఉన్నా లేకుంటే మన దాంట్లో గ్రహం వీక్గా ఉన్నా ఇలాంటి చేసుకుని ఉంటే ఈ రెమెడీ చేసుకుంటే ఫ్రీక్వెంట్గా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఇప్పుడు శనీశ్వరంలో ఇంకేమన్నా లోపం ఉందా లేకుంటే అంతే సార్ ఫైనల్ శనిశ్వరి లోపం అనేది ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రధానంగా వచ్చేసి ఈ శని అనేది సాధారణంగా మనం వింటూనే ఉంటాం ఏళ్ళ శని నాకు ఏదో పట్టింది సాడే సాత్ శని అంటాం సాడే సాత్ శని అంటే ఏంటి అష్టమ శని అని కూడా వినే ఉంటారు ఇది కాకుండా అర్ధాష్టమ శని కూడా ఒకటి ఉంటుంది అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాడు శని శని అని నాలుగు రకాలుగా ఉంటాయి సార్ నాలుగు రకాలుగా చూసుకుంటూ వాటి వాటికి ఆ పరిహారాలు కనుక చేయించుకుంటే శనీశ్వరుడు చాలా మంచి గ్రహము శనీశ్వరుడు కనుక శని పట్టి నాకు శని పట్టింది అంటే ఆ ఇంట్లో చావులు అనేవి ఉండవు అంత గొప్ప గ్రహం నేను రాసిస్తా శనీశ్వరుని గ్రహం చాలా మంచి గ్రహం మంచి గ్రహము ఇంట్లో అపమృత్యు దోషాలు ఉండవు అపమృత్యు దోషాలు ఉండకుండా ఉంటానంటే ఈశ్వరుడి మంత్రాలు బాగా అర్థం చేసుకోండి ఈశ్వరుడి మంత్రాలు ఉంటాయి త్రయంబకాయ త్రిపురాంతకాయ మహాదేవాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని ఇవే మంత్రాలు శనీశ్వరుడికి ఉంటాయి దీంతోనే అక్కడ అభిషేకం అంటే ద్రవ్యాలు వేరు ఇక్కడ ద్రవ్యాలు వేరు అదే కనుక చేస్తే ఇంట్లో చచ్చిపోయిన వాడు అనుకునే డాక్టర్ పంపించేస్తారు ఇంటికి వాడు కూడా లేచి కూర్చున్నవి నా దృష్టిలో చాలా వచ్చాయి ఇది శనిగ్రహం యొక్క అనుకూలత మనం సంపాదించాలి ఎస్పెషల్లీ శనివారం సూర్యుడు అస్తమించిన నాటి నుండి బాగా అర్థం చేసుకోండి సూర్యుడు అస్తమించిన సమయం నుండి ఒక గంట సమయం రాత్రి అవుతుంటే దినాధిపతి ఎవరు సూర్యుడు అవును రాత్రికి అధిపతి శనీశ్వరుడు ఆయన పెద్ద కొడుపు దీనికి ఒక శ్లోకం అని చెప్తారు చెప్పండి సార్ నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజ్యం రవికి పుత్రుడు యముడికి అన్న ఛాయా మార్తాండ సంభూతం ఛాయ అంటే ఏంటి నీడ నీడ మార్తాండ్రుడు అంటే వెలుగు నీడకి వెలుక్కి పుట్టిన శనీశ్వర నీకు నా నమస్కారము అని చెప్పి మనం పంతొమ్మిది సార్లు అనుకోవాలి ఆయనకి ఇష్టమైన సంఖ్య ఒకటి తొమ్మిది రెండింటినీ కలిపి పంతొమ్మిది సార్లు పంతొమ్మిది సార్లు అనుకోవాలి శనిగ్రహం గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు